మాజీ మంత్రిని టీడీపీ టార్గెట్ చేస్తుందా, కూటమి పార్టీ వైపు చూస్తున్నారనే ప్రచారంతో ఆయనతో ఒత్తిడి పెంచే ప్రయత్నంలో ఉందా? అధికారంలో ఉండగా అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఎంక్వైరీకి గ్రౌండ్ రెడీ అవుతుందా? మాటల యుద్ధం కాస్త చేతుల దాకా రావడంతో ఒంగోలు రాజకీయాల్లో అసలేం జరగబోతుంది? జనసేన వైపు చూపులు, ప్రత్యర్థుల ఫిర్యాదులు, ఒంగోలులో బాలినేనికి చెక్. ఒంగోలులో ఆ ఇద్దరి మధ్య మాటల యుద్ధం చేతల దాకా వచ్చింది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మధ్య డైలాగ్ వార్ పీక్ స్టేజ్ కి చేరుకుని ఒకరిపై ఒకరు అక్రమాల ఆరోపణలు చేసుకునేదాకా వెళ్లింది. ఎన్నికలు ముగిసినా వీరిద్దరి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేలా రాజకీయాలు రాజుకుంటున్నాయి. ఎమ్మెల్యే దామచర్ల ప్రభుత్వ అసైన్డ్ భూములను ఆక్రమించుకున్నారని, జనానికి డబ్బులు ఎగ్గొట్టారని బాలినేని ఆరోపణలు చేశారు. తన బియ్యంకుడి విల్లాల దగ్గర వివాదాలు సృష్టిస్తే చెప్పుతో కొడతానని హెచ్చరించారు. దీంతో ఎమ్మెల్యే దామచర్ల కూడా ఘాటుగా స్పందించారు. అక్రమాలపై విచారణ జరిపి జైలుకు పంపుతానని హెచ్చరించారు. అనుకున్నట్టే బాలినేని బియ్యంకుడు కుండా భాస్కర్ రెడ్డి నిర్మిస్తున్న శ్రీకారి విల్లాస్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై అధికారులు విచారణ చేపట్టడం రాజకీయ రంగు పులుముకుంటోంది. 1999 నుంచి ఒంగోలులో ఎమ్మెల్యేగా 5 సార్లు గెలిచిన బాలినేని శ్రీనివాసరెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీ అధిష్టాన నిర్ణయాలతో అసంతృప్తికి గురయ్యారు. ఓ దశలో పార్టీ మారతారన్న ప్రచారం కూడా నడిచింది. అయితే అధిష్టాన జోక్యంతో చివరికి సిట్టింగ్ సీటు నుంచే పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత పార్టీలో పెద్ద యాక్టివ్గా లేకపోయినా వైసీపీలో తనకి గౌరవప్రదమైన స్థానం ఉండదనే అభిప్రాయంతో ఉన్నారట బాలినేని. జనసేన అధినేతతో ఉన్న సంబంధాలతో ఆ పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు అన్న ప్రచారం మొదలైంది. జనసేనలో అయితే రెడ్డి సామాజిక వర్గం నుంచి గట్టి పట్టున్న నేతగా రాణించవచ్చనేది బాలినేని ఆలోచన అంటున్నారు. ఈ పరిస్థితుల్లో బాలినేని ఎంట్రీ ఇస్తే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తమ పరిస్థితి ఏంటనే సందిగ్ధంలో పడ్డారట టీడీపీ జనసేన నేతలు. దీంతో బాలినేనిపై ఒత్తిడి పెంచితే జనసేనలో చేరకుండా చెక్ పెట్టే అవకాశం ఉంటుందని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే బాలినేని బియ్యంకుడి విల్లాస్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఎంక్వైరీ కోసం ఒత్తిడి తెస్తున్నారట టీడీపీ జనసేన నేతలు. తాను అవినీతికి పాల్పడితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్వయంగా విచారణ జరిపించుకోవచ్చని బాలినేని ఇదివరకే సవాల్ విసిరారు. మరోవైపు బాలినేనిపై విచారణ జరిపిస్తామని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల ప్రకటించారు. బాలినేని బియ్యంకుడి విల్లాస్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఆయన ఆరోపణల తర్వాత శ్రీకరి ఎంపైర్ విల్లాస్లో మైనింగ్, రెవెన్యూ, సెబ్ అధికారుల బృందం తనిఖీలు చేపట్టారు. కొంత ప్రభుత్వ భూమి కూడా ఆ వెంచర్లో ఉందన్న ఫిర్యాదులపై అధికారులు విచారణ జరుపుతున్నారు. అయితే కలెక్టర్ ఆదేశాలతో సాధారణ తనిఖీలు మాత్రమే చేశామని, తమకు ప్రత్యేకంగా ఎలాంటి ఫిర్యాదులు రాలేదని చెబుతున్నారు మైనింగ్ అధికారులు. బాలినేని జనసేనలో చేరుతారన్న ప్రచారం సాగుతున్న సమయంలో ఆయన బియ్యంకుడి విల్లాస్లో అధికారుల తనిఖీలు రాజకీయ చర్చకు దారితీస్తోంది. బాలినేని జనసేనలో చేరకుండా అడ్డుకునేందుకు ప్రత్యర్థులు పావులు కదుపుతున్నారన్న ప్రచారం కూడా ఉంది. మరి బాలినేని రాజకీయంగా చివరికి ఏ నిర్ణయం తీసుకుంటారో, తనపై ప్రత్యర్థుల ఎత్తులను ఎలా తిప్పికొడతారు అనేది టాక్ ఆఫ్ ది ఒంగోల్ టౌన్.